మన ఆర్టీసీ బస్ స్టాండ్ లో చాలా కలగా ఉంది ఎందుకంటే గౌరవనీయులు ఎండి గారు ద్వారక తిరుమలరావు గారు అలాగే తొలిసారిగా క్యాబినెట్ హోదాలో అధికారికంగా వచ్చినటువంటి చైర్మన్ మన ఆప్తులు అన్న మల్లికార్జున రెడ్డి గారికి అలాగే నా తోటి వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్లకు అంతకంటే ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులుగా ఉండి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తులుగా చేసినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎంతో విలువైనటువంటిది ఇచ్చినటువంటి మీకు ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే గతంలో మా అన్న సర్పంచ్గా ఉన్నప్పుడు 82-83లో ఈ ఆర్టీసీని పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు మేము కూడా చిన్నపిల్లప్పుడుగా ఉండి ఇక్కడ అల్లా కూడా మేము పనులు చేపించాం. కులను పిలిపించి అప్పుడు బాగా చాలా వైభవంగా చేసి చాలా తక్కువ ఉన్నటువంటి రేట్లు అప్పుడు ఈ ల్యాండ్ కూడా చాలా విలువ తక్కువగా ఉన్నది అప్పుడు చేశారు. మళ్ళీ మేము సర్పంచ్గా అయి మా చేతుల మీదగా ఇక్కడ మళ్ళా పునరుద్ధరణకు తోచుకుంటుందంటే అది అంత మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు ఇది ఓపెనింగ్కు శంకుస్థాపన చేశాడు. దానికి కష్టపడినటువంటి వారు మన ఎంపీ అవినాశ్ రెడ్డి గారు, దానికి సహకరించినటువంటి వారు మన శాసనసభ్యులు కూడా ఉన్నారు, రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ యొక్క డెవలప్మెంట్ చేసేదానికి కూడా ఆయన కూడా సహకరించారు. అలాగే వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. ఇక నా వంతు నేను సర్పంచ్గా ఎప్పుడుగా అయినా డిఎం గారు నాకు చెప్తే నేను ఇక్కడ మనసును పంపించి ఏదైనా కాలువ కానీ ఏదైనా కానీ చేయాలంటే నేను చేస్తున్నాను. ఇంకా కూడాక సర్పంచ్గా ఉండి మేజర్ పంచాయతీ అయినటువంటి ఇది, దీనికి మామూలుగా మాకు అప్పుడు మా అన్న ఉన్నప్పుడు 30,000 ఎంత పన్ను కడుతున్నారు, ఇప్పుడు దాదాపు 100,000 దాకా ఉంటుంది. కానీ దానికోసమే కాదు, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ మాకు సుపరిచితులే. ఏ సమస్య వచ్చినా కూడా డిఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా నాకు ఫోన్లు చేస్తుంటారు. నేను కూడా అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకు పలికేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇక్కడ. ఇకపోతే ఈ ఇంతకుముందు అన్న చెప్పినట్టు, మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు ఇది చాలా అద్భుతంగా తయారు చేస్తామంటున్నారు, చేస్తారు కూడా. మన సీఎం గారు చెప్పినట్టు ఆయన కూడా ఈ దీని మీద ప్రొద్దుటూరు మీద చాలా ఇంట్రెస్ట్ ఆయనకు. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడా సర్పంచ్గా నా ద్వారా ఏ పనులున్నా కూడా చేస్తాను. మరి వీరికి చెప్తున్నాను, అధికార అధ్యక్షులు అందరూ ఉన్నారు, అందరి ముందర ఈ ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్లో కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా 2 ఫ్రిడ్జులు పెడుతున్నాను, వాటర్ తాగేదానికి 2 ఫ్రిడ్జులు పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ వారం లోపల అవి తెచ్చి అక్కడ పెట్టేస్తాను. దానికి వాటర్ మీరు సప్లై చేసేది చాలు, మీరు ఒక మనిషిని పెట్టుకుంటే వాళ్ళే తాగిపోతున్నారు. ఆ కోనరెడ్డి ఫౌండేషన్ ద్వారా 2 ఫ్రిడ్జులు, పెద్ద ఫ్రిడ్జులు పెడతాను. ఇక్కడ వచ్చినటువంటి వారు అందరికీ కూడా దాహార్తి, ఇంతకుముందు ఎవరో అడిగారు, విలేకరులు ఎవరు అడిగారు సార్ను, సరే వారి ద్వారా ఇప్పుడు మీ ద్వారా అందరి ద్వారా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా, ఈ పంచాయతీలోకి వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా చాలా సంతోషం, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు గారికి ఒక కోరిక కొడతాం ఆర్టీసీ తరఫున. ఎవరో ఇప్పుడు ఒక డ్రైన్ అడిగారు, మీ పంచాయతీ నిధులతో మాకు ఆ డ్రైన్ నిర్మించి చేస్తారని మేము ఆశిస్తున్నాం. మా ఆర్టీసీ తరఫున మనం కోరుకుంటున్నాం. దానికి మేమంతా ఎస్టిమేషన్ ఇచ్చి గౌరవ ఎంపీ గారితో, శాసనసభ్యుల గారితో, ఇది పంచాయతీ ద్వారా అయితే 10 లక్షలు 20 లక్షలు అయితే పెడతాం, ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా, దాదాపు 1 కోటి రూపాయలు అవుతుంది. ఆ 1 కోటి రూపాయలు కూడా మేము ఏదైనా తాత్కాలిక పనులు అయితే చేస్తామన్నా, అది కూడా సీఎం గారి దగ్గర ఇప్పుడు 5.5 కోట్లు ఇచ్చాడు. కాకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్ అని పెట్టింటే సరిపోయిండు. ఇప్పుడు రాజేశ్వరి కాలనీకి, టీచర్స్ కాలనీకి, అమృత నగర్కు 5.5 కోట్లు ఇచ్చాడు, అవి పనులు జరుగుతున్నాయి. ఇది మేము ఇది కూడా ప్రపోజల్ ఉంది, ఈ వల్ల ఆ వల్ల డ్రైనేజ్
proposal undi, CM garu kuda mana Avinash Reddy garu kuda icham, malli kuda ini ipotunne malli adigesi, ne dorolone dan kuda, ma saya sekitar cestaan aja kuda terus. Ah, brain kuda tapi ini, mi asis luna, mi asis luna lah DM garu, MD garu asis luna, ne itu proposal jessunda non, dan pusing miri kuat. Ajay garu ne ipu, sarpanch garu question nanti, ipu ma dagar unda undi drainage water. Garis lo pain apu upset pincher, ini water bed bodam lah. Kau ini challenge pun diperlukanmu. Ini water udah, ante line lo sail lo unda unda water bed boleh dulu udah, kudu memu kudu kalu tisamu, bida water bed bawa lah, adi udah kudu request sesama, adi udah tulang sel kocok. Nen repo monado survey lan bed pici, ikan ini kalu undi. A survey lan tu jo kota lepici si, anda akraman jadi naik kuni kuni kalu lo. Survey lalu tu petici, kalau unnan tu lagu ni aku urka, ini water kuiye dan ini entah, ini dah usaha mudah tu, aja urka, katam lalu chase chano, ikat urbi chase chano, ikat ni cahal akram lalu ini aja urka, halo jenjus tu nano, mana revenue valang tu cepesi, survey lalu tu matladi, kacitanga, ma panchayat di dvara aim kawal lana, chesta. Cara, terima kasih lalu, terima kasih mana Gowrini lalu, mana VC MD garu matladi urusya, kurang.